చాలామంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అలా సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక కథ నచ్చటంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ నిర్మాతగా అవతారమెత్తబోతున్నారు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ డైరెక్టర్ సంతోష్ చెప్పిన కథ నచ్చటంతో ఆయన ఒక సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ సంతోష్ నితిన్కు నేరేట్ చేయగా అది ఆయనకు బాగా నచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించమని విక్టరీ వెంకటేష్ ని నితిన్ అండ్కో అప్రోచ్ అయ్యారని, వెంకటేష్ కథ విని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే కీర్తి సురేష్ ఈ సినిమాకు సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడట. నితిన్ కూడా ఒక చిన్నపాటి అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టుగా సమాచారం. అది లాయర్ పాత్ర అని తెలుస్తోంది. ఇక తమిళ నటుడు నారాయణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే సంతోష్ అతని టీంతో కలిసి టెస్ట్ షూట్ చేశారు. అంతా ఓకే అయింది. వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. నితిన్తో పాటు రాజ్ కుమార్ ఆకెల్లా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.